మీరేంటి మంచిగా రెడీ అయ్యి మంచి ఫ్రాకో గ్రీకో మంచిగా వెరైటీగా రెడీ అయ్యి వస్తారనుకుంటే సూట్లో వచ్చారు? లేదు, ఎంతే ఇప్పుడు ఈరోజు మేము సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం, నువ్వు వైతవ్రా లంగా. సో అదొక క్రేజీ సాంగ్, యునో లైక్ యోయో టైప్. సో ఇప్పుడు డాన్స్ చేయాలి ఇక్కడ, మీరు డాన్స్ చేయాలి అస్సలు వదిలిపెట్ట తప్పకుండా. ఈ సాంగ్కి డాన్స్ ఎన్నిసార్లు చెప్పినా చేస్తాము, నో ప్రాబ్లమ్. అంతేనా? ఓకే, మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో? ఈ మూవీ టైటిల్ మీరు చూసారు, ప్రెషర్ కుక్కర్, డిఫరెంట్ టైటిల్, షూటింగ్ స్టోరీ కూడా ఎలా ఉంది. అండ్ షూట్ చేసేటప్పుడు అయితే వి రియలీ ఎంజాయ్డ్ అ లాట్. అంటే ఏదైనా సినిమాటిక్గా అనిపించలేదు, ఎవ్రీథింగ్ వాస్ రియలిస్టిక్. సో వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ చాలా రియలిస్టిక్ ఉన్నింది మాకోసం. సూపర్. ప్రీతి అన్సారీ, అస్రాని. అస్రాని గమ్మత్తుంది. అస్రాని అంటే అస్రాని ఇట్ సర్ని అంతేనా? ఓకే. తెలుగు మొత్తం వస్తా? తెలుగు మొత్తం వస్తా. తెలంగాణ కూడా వస్తా? ఒక డబ్బిచ్చి డబ్బింగ్ అంటారు, ఒక డైలాగ్ చెప్పవు ఆ సినిమాలో? ఏం బనాయిస్తున్నారు? కొడుకు చెప్తా అన్న చెప్పొచ్చు, డైరెక్ట్ చెప్పేస్తు. నాకే డైరెక్ట్ చెప్పేస్తాం, మేమంతా డైరెక్ట్ చెప్పేస్తాం. ఓకే, చెప్పు 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 చెప్పండి. ఇంకా చెప్పాలనా? ఇంకా చెప్పాలి. ఏ ఏంది చిన్నపిల్లగాంతో బండి తొడిపించున్నా? లేదు లేదు చెప్పండి, బాగా చెప్తున్నాను. కాదు, ఈ సినిమా కోసం నేను నేర్చుకున్నా తెలంగాణ. అవునా? అవును. ఓ, అంతకుముందు రాదు? నేను డబ్బింగ్ కూడా నేనే చేసా. ఎంతసేపు పడిందో డబ్బింగ్? ఏ ఇంతసేపు పట్టలేదు. ఓ, రపరప చెప్పేసిండా? సూపర్ బాయ్. ఒక్క డైలాగ్ మాత్రం 50 టేక్స్. ఏ డైలాగ్ ఒక్కసారి చెప్పు? ఆ 50 టేక్స్ తీసుకున్న డైలాగ్ ఏదైతే ఉందో. నీ గోల్ చాలా గమ్మత్తుగా ఉందో నాదా? మంచి డైలాగ్ ఏదన్నా? మంచి డైలాగ్. ఇదే మంచిగా అన్నావు, బనాయిస్తున్నావు, అదే బాగా. చెప్పండి. రాహుల్ చెప్తాడు. తెలంగాణ బాగా మాట్లాడు. రాహుల్ చెప్తాడు. కాదు, ఒక రెండు తెలంగాణ డైలాగులా? అరే ఇమ్రా హౌలే ఏం చేస్తున్నావు? అరే ఇమ్రా హౌలే ఏం చేస్తున్నావు? నేను అవలగాని కాదు, రౌనక్ అవలగా. నేను చేసి డైలాగ్ నేర్పిస్తున్నా. నేను కూడా డైలాగ్ చెప్పాను. మొన్నటి దాకా ప్రీతి అసలని ఉండే. ఎట్లా అనిపించింది నీకు? ఏంటి అప్పటి నుంచి నన్ను అడుగుతున్నా, నా ప్రెజర్ అడగవా, నా ప్రెజర్ అడగవా అని చెప్పి చెప్పాలా ఇప్పుడు నువ్వు? నేను అడగలేదు. ఇలా అడిగిన ప్రెషర్ అయితే ఏం లేదు. ప్రెషర్ అంటే అందరూ చెప్పారు నానా ఇలా ప్రెషర్ ఇస్తారు అలా ప్రెషర్. నా ఫ్యామిలీలో ఎలా అంటే ఏం ప్రెషర్ లేదు, ఆల్ ఆర్ వెరీ సపోర్టివ్. మూవీలో కూడా అయితే నేను ఎప్పుడూ ప్రెషరే తీసుకున్నాను. ఐఎమ్ వెరీ లైక్ బిందాస్ కైండ్ ఆఫ్ అ గర్ల్. సో ఇన్ఫ్యాక్ట్ కిషోర్ కూడా ప్రెషర్లో ఉంటే నేను అసలు ఏంది ఇంత టెన్షన్ తీసుకుంటున్నావు అది ఇది అని నేను చాలా కన్సోల్ చేస్తుంటాను. సో నేను ఎప్పుడు ప్రెషర్లో ఉండను అది అనమాట. సో రియల్ లైఫ్లో కూడా నేను అంతే. అంతేనా? ఒకవేళ ఉంటే కూడా పర్లేదు, మారలేదు, మీరు హ్యాండిల్ చేసుకోగలరు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.